నాలుగో చూసినప్పుడు నీవు ప్రభు కొరకు జీవించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. చూడండి, పౌలు భక్తుడు మనకు మాదిరి. ప్రభు కొరకే నేను జీవిస్తాను, నా జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలి, నా మరణం ద్వారా కూడా దేవుడు ఘనపరచబడాలి. ప్రతిరోజు నేను ప్రార్థిస్తాను, లార్డ్ లెట్ మీ లివ్ ఫర్ యువర్ గ్లోరీ, లెట్ మీ డై ఆల్సో ఫర్ యువర్ గ్లోరీ. నేను బ్రతికినా ప్రభు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ చావలసి వస్తే కూడా భయం లేదు, ఐ విల్ డై ఫర్ గాడ్. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఈ మాట ఉంది, ఏంటంటే నీవు ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు జీవించాలి, నీ బ్రతకైనా చావైనా ప్రభు మహిమార్థమే ఉండాలని. రోమన్స్ 14:8, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో బలి అయిన ఆ క్షణమే విశ్వాసికి ఉన్న మరణ భయం మంటగలిసి, యూ డోంట్ ఫియర్ డెత్, యూఆర్ ప్రిపేర్ టు డై ఫర్ ద లార్డ్. దట్ ఇస్ అ గ్రేట్ గ్లోరీ. గాడ్ గెట్స్ ద గ్లోరీ వెన్ హిస్ సెయింట్స్ గివ్ అప్ దేర్ లైఫ్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ మెనీ పీపుల్. చూడండి, అందుకే ప్రభు అన్నాడు, గోధుమ గింజ భూమిలో మడి చేస్తేనే కానీ అది ఫలించదు. కాబట్టి మరణానికి భయపడేవారు కాదు క్రైస్తవులు. వారు బ్రతికినా దేవునికి మహిమ, వారు చనిపోయినా దేవునికి మహిమ. ఎంతోమంది హతసాక్షుల చరిత్ర ఘోషిస్తుంది హౌ దేర్ లైఫ్ దే స్పెంట్. చూడండి, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించడం గొప్ప ఘనత. నువ్వు బ్రతికి ఉన్నా దేవునికి ఘనత. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకుటైతే క్రీస్తు కొరకు, చావైనా నాకు లాభమే. హల్లెలూయా. అని దేవుని ఆరాధించేవారు మనస్ఫూర్తిగా ఆరాధించారు. దేవుడు మరి నీ యొక్క ఆరాధనను ఆయన గైకొంటాడు. నీ స్తుతియాగం ఒక బలియాగంలాగా ఆయన ఆఘ్రాణిస్తాడు. అందుకే ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. కష్టమైనా స్తుతించాలి, నష్టమైనా స్తుతించాలి, చావైనా స్తుతించాలి, బ్రతకైనా స్తుతించాలి, కలిమైనా స్తుతించాలి, కరువైనా స్తుతించాలి, మనుషులు పొగిడినప్పుడు స్తుతించాలి, మన మీద లేని వార్తలు పుట్టించినా స్తుతించాలి. పౌలు భక్తుడు, ప్రతి విషయమైన దేవుణ్ణి ఘనపరచు, ప్రతి విషయంలో దేవుని స్తుతించు. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ పట్ల దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. తర్వాత దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుంది? ఐదోది, ఎప్పుడునో ప్రభు యందు ఆనందించడం ద్వారా గాడ్ ఈస్ గెటింగ్ ద గ్లోరీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు దేవునిలో ఆనందించడం, ఎందుకంటే మనకు గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, శుభ వాగ్దానాలు. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో దేవుని చిత్తము చేయువారికి, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతుంది. కాబట్టి మనకు భయం లేదు. మనము మంచి కలిగినప్పుడు రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పి, ఏదైనా సమస్య రాగానే చతికిలబడిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, ఏడుస్తూ, గుండె కొడుతూ, తలం బాదుకుంటూ ఉంటే దేవునికి మహిమ ఎన్నడూ నీ ద్వారా కలగదు. యోబును చూడండి, ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తున్నాడు. 10 మంది పిల్లలు ఒక్కరోజు చావడం అంటే ఏంటండి? 10 శవాలు ఇంట్లో పెట్టుకొని దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరైనా కుటుంబంలో మరణించినప్పుడు పెద్ద హంగామా చేస్తారు క్రైస్తవులు, చాలా మట్టు. అన్యుల్లాగా ఎందుకు ఏడవాలి? ఇంకా అన్యులకు నీకు ఏమీ వ్యత్యాసం ఉంది? అందుకే పౌలు అంటారు, నిరీక్షలు లేని అన్యుల వలె మీరు విలపించదు. మనకు డైరెక్షన్ ఉంది, విఆర్ పీపుల్ విత్ హోప్. మనం ఈ మరణము ఎదుర్కొంటున్నాము, నిత్య జీవంలోకి దాటిపోతున్నాం, మన సొంత వారిని మనం కలుసుకుంటామనే నిరీక్షణ మనకున్నది. ఈ లోకం శాశ్వతం కాదు. వై ఫ్రెట్ అండ్ ఫ్యూమ్ అండ్ క్రై అండ్ వెయిల్ ఓవర్ ద డెడ్ పీపుల్? ఇది మన పర్మనెంట్ అడ్రస్సా? నువ్వు అంతగనం విలపించడానికి? ఇది అశాశ్వతమైన లోకం. శాశ్వతమైన దేవుని బాహువుల క్రింద మనం ఉన్నాం. కాబట్టి మరణమైన జీవమైన దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పే రీతిగా ఉండాలి క్రైస్తవులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నథింగ్ క్యాన్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. మరి నీవు ఎప్పుడు దేవునిలో ఆనందించాలి? 37వ కీర్తన 4వ వచనంలో నీవు యెహోవాను బట్టి సంతోషించాలి, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీప్ ఆన్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. ఫిలిప్పీ 4:4లో ప్రభు నందు ఆనందించండి, మరల చెప్పుదును
ఆనందించుడి, ఆల్వేస్ డిలైటింగ్ ఇన్ గాడ్. ముఖం మార్చుకోదు ఎప్పుడు క్రైస్తవులు. భక్తిహీనులు ముఖం మాడిపోయి ఉంటుందంట, ఎందుకంటే వారిలో దేవుడు లేడు, వాక్యం లేదు. నీ ముఖం ఎప్పుడు 1000 వాట్స్ బల్బు వెలిగినట్టు ఉండాలి. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై లైఫ్, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ మై ఫ్యామిలీ, నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్. ఐ విల్ డిలైట్ ఇన్ గాడ్. నేను యెహోవాను బట్టి సంతోషిస్తాను, ఆనందిస్తాను, ఆయనే నా సమస్తము నెరవేరుస్తాడు. సంఖ్యలలో ఉండి పౌలు భక్తుడు రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘాన్ని. చెరసాల్లో ఏం సుఖం ఉండదు కదా, ఆహారం కానీ పానీయం కానీ ఏదో మంచి వసతులు కానీ ఉంటాయా? ఎంత చీకటి, ఎంత అంధకారం, ఆకలిదప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, సంఖ్యలు ఇవన్నీ అనుభవిస్తూ అంటున్నాడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. మీరు ప్రభువులో ఏం చేయాలి? ఆనందించాలి. కాబట్టి అప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. వీళ్ళు దేవుని బిడ్డలండి. చూడండి, వాళ్ళ దగ్గర పోయి కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు విశ్వాసం. అన్యుల దగ్గర నీ బాధ భారం చెప్పకూడదు. యు నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యువర్ క్రియేటర్ అండ్ కాస్ట్ ఆల్ యువర్ బర్డన్ బిఫోర్ హిమ్. నిన్ను సృజించిన యెహోవా సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేయడం తప్ప నీ వెళ్ళి అన్యులను ఆశ్రయించు. ఉద్యోగ స్థలంలో అన్యులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు అన్యులే ఉంటారు, బంధువుల్లో కొందరు అన్యులు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి విలపించి ఏడ్చి, మాకు ఇట్లయిందండి, మాకు అట్లయిందండి, మాకు చాలా భయం అవుతుందండి, ఏమవుతుందో మాకు తెలియదండి, ఎంత బుద్ధి లేని పని అండి అది. ఇస్ గాడ్ గెటింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ యూ? అట్టివారి ద్వారా దేవునికి ఏ మహిమ కలదు. అందుకే అంటాడు, ఇట్టి మనుషుల ద్వారా, ఇట్టి వ్యక్తుల ద్వారా దేవుని నామము అన్య జనుల మధ్యలో దూషింపబడుతుంది. నువ్వు దేవుడు గొప్పవాడని ఎలా చెప్పగలుగుతావు? నీ బాధలన్నీ ఒలకపోసుకున్నావు కదా అన్యుల దగ్గర. ఇంకా దేవుడు గొప్పవాడు అంటే వాళ్ళు వింటారా? నువ్వు నిట్టారుగా ఉండాలి శ్రమల్లో, ధైర్యంగా ఉండాలి, నీ శక్తి బయలుపరచబడాలి. అబ్బో, ఏ దేవుడో కానీ ఎంత ధైర్యంగా ఉంటారండి వీళ్ళు, నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారండి, కొండలాగుంటారండి, బండలాగుంటారండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత చక్కగా వీరు ఉన్నారు. వీరిలో నిజంగా దేవుడు ఉన్నాడండి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను నమ్ముకున్న వాడు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటాడు. దేవుని స్తోత్రం. వాడు దుర్వార్తకు జడియడట. హౌఎవర్ బ్యాడ్ ద న్యూస్ హీ హియర్స్, హీ విల్ నాట్ బి మూవ్డ్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ హిమ్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎట్టి దుర్మార్త కూడా జడియాడు. వాడిని తెలుసు, వాడు దేవునిలో ఉన్నాడు, వాడు దేవుని మరి సంతానమై ఉన్నాడు, వాడు దేవుని కుటుంబంలో పుట్టినవాడు, దేవుడే నాయకుడుగా ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా ఏది సంభవించదనే విశ్వాసం. దేవుని స్తోత్రం. అది అన్యజనులు చూస్తారు, బా వీరి దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే నాకు కావాలి. దేవుని స్తోత్రం. అందుకే మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో దేవుని ఘనపరచడం చాలా ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడిగా ఉండి ఉదయమే లేచి ఆదివారం చక్కగా మరి స్నానం చేసుకొని చక్కగా ముద్దుగా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని ఉదయమే దేవుని ఆలయంకి వస్తే ఎంత ఘనత అండి అన్యుల ముందు. 10 గంటల ఆరాధన పెట్టొద్దని నేనంటాను. నాకు కూడా 20 సంవత్సరాలు సేవ చేసే అనుభవం ఉంది. ఐసే డోంట్ కీప్ వర్షిప్ సర్వీసెస్ అట్ 11 o'clock, 12 o'clock. చికెన్ సెంటర్ పోయి చికెన్ కొని మసాలా లేచి గసాలా లేచి వండి, వండిన తర్వాత భోజించి మరి బేవరింపులతో కాదు దేవుని సన్నిధికి రావడం. కమ్మన్ అండ్ ఎంప్టీ స్టమక్, వర్షిప్ గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్. గాడ్ గెట్స్ ద గ్లోరీ అమంగ్ ద జెంటైల్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, అక్కడ పోయి ఎందుకు సమయాన్ని పాడు చేస్తున్నావు? ఆరాధించే దినం కదా, దేవుని మందిరానికి పరిగెత్తుకొని రావాలి కదా. ఐ నో దిస్ రివైవల్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్ టు ది ఎంటైర్ ట్విన్ సిటీస్, నాట్ ఓన్లీ ట్విన్ సిటీస్, తెలంగాణ, ఆంధ్ర, అండ్ టు ద ఎండ్స్ ఆఫ్ ద వరల్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, ఇది ఉద్యమం ఆరంభించబడింది. Yes, we are going to spread the revival to the world. They will know how to worship God early hours. ఉదయాన్నే లేచి మొట్టమొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం. యేసు ప్రభు మత్తయి సువార్త 6:33 అంటున్నాడు, మొదట దేవుని రాజ్యమును
నీతిని వెదకొడి. అటు పిమ్మట మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహింపబడును. హల్లెలూయ. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఆదివారం చికెన్ దగ్గర మటన్ దగ్గర నిలబడొద్దు. గాడ్ విల్ నాట్ గెట్ ద గ్లోరీ. మీకు కావాలంటే శనివారమే కొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వండి సరిగ్గా పెట్టుకోండి, బట్టలు కూడా అంత చక్కగా సదిరి అంత నీట్గా ఉదయం లేచి చక్కగా దేవుని ఆలయంకి వచ్చేయండి, ఆరాధించండి, అడగండి మీ నాయకులకు. మాకు ఉదయాన్నే 3 గంటలకు సర్వీస్ కావాలండి, మేము అప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తాం, అప్పుడే మా జీవితాలు మా కుటుంబాల మీద దేవుని కనికరము దేవుని ఆశీర్వాదాలు మంచి వలె కురుస్తుందని మీరే చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెర్న్ టు ఆనర్ గాడ్. మరి దేవుని వెతకడము అది ఒక ఘనత. యెషయా 55:6 ఈ మాట ఉంది, యు హ్యావ్ టు సీక్ గాడ్. దేవుని వెతకడం, దేవుని వెతుకువారలారా మీ హృదయము తెప్పరిల్లును గాక. 55:6 ఈ మాట చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. ఇప్పుడు చూస్తే జనాలు ఏమేమి వెతుకుతున్నారండి, వెతుకులాట వెతుకులాట, జీవితం అంతా వెతుకులాట, అంతలో గుండెపోటు వచ్చి మరణించి ఏమి లాభం లేదు, నిష్ప్రయోజనం, ఎంటైర్ లైఫ్ ఈజ్ వేస్ట్. ఏం వెతుకుతున్నారు బ్రదర్? అక్కడ ఒక ప్లాట్ వెతుకుతున్నామండి, వెతికి 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 ఆఖరికి ఇల్లు కట్టిన తర్వాత పుట్టుకున్న ప్రాణం పోయింది. ఒక ఆయన ఏం లాభం వచ్చింది? ఒకడు సర్వలోకం సంపాదించుకున్న వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? ఏం వెతుకుతున్నారని? మా బిడ్డకు ఒక మ్యాచ్ వెతుకుతున్నామండి, వెతికి వెతికి చెప్పులు అరిగిపోయిందండి, దొరకదండి మీకు. దేవుని వెతకండి, అల్లుడు తలుపు తట్టి ఇంటికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది నాకు జరిగింది, నాకు జరిగింది. దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని వెతుకువారులారా తప్పకుండా మీరు దీవింపబడతారు. ఆయన దొరకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ధనాన్ని వెతుకుతారు కొందరు, ధనాన్ని దినమంతా ధనం వెతకడం, దినమంతా అది వెతకడం. పేరు వెతుకుతారు కొందరు, ఏం చేస్తే నాకు పేరు వస్తుంది. పేరు ఎంత నువ్వు గంతులేసినా రాదు, ఘనత దేవునికి చెందింది. దేవుడు ఘనపరుస్తాడు, నువ్వు ఆయనను ఘనపరిస్తే. దేవుని స్తోత్రం. ఘనత కోరకూడదు, వచ్చి నీ మీదకి వాళ్తుంది అంతే. నెవర్ సీక్ గ్లోరీ, నెవర్ సీక్ నేమ్, నెవర్ సీక్ ఎనీ ప్రెస్టీజియస్ పొజిషన్. పెంట కుప్పల మీద ఉండి దేవుడు దీనులను పైకి లేవనెత్తే సింహాసనం మీద కూర్చోబెడతారు, చప్పట్లు కొట్టి దేవుని స్తుతం. హల్లెలూయా. దేవుని వెతుకు, దేవుని వెతుకు. దీనులను దరిద్రులను ఆయన లేవనెత్తి ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టగలడు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్, సీక్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యూ. అందుకే నువ్వు దేవుని వెతకడం నేర్చుకోవాలి, అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. హౌ టు ఆనర్ గాడ్? అవును, దేవునే వెతుకుతున్నావు, ఇంకా దేన్ని వెతకడం లేదు, బంగారం వెతకడం లేదు, వెండి వెతకడం లేదు, ప్రశస్తమైన ఏవి లోకరీతిగా లోకాశాల వెంబడి వెళ్ళడం లేదు, దేవునే వెతుకుతున్నావు. అవును, దేవుడు నీకు ఏ కొదువ చేయడు. సింహ పిల్లలైన లేమి గలవై ఆకలిగా ఉంటుంది, యెహోవాను ఆశ్రయించే వారికి, దేవుని వెతికే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని వెతకడం ద్వారా దేవుని ఘనపరుస్తున్నావు. 7 చూసినప్పుడు నువ్వు దేవునికి ఎప్పుడైతే విధేయత చూపుతావు, వెన్ యూ ఒబే గాడ్, గాడ్ గెట్స్ ద గ్లోరీ. హల్లెలూయా. వెన్ యూ ఒబే గాడ్, ప్రతి మాటకు విధేయత చూపాలి. నేను ఒకసారి దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా ఎంత శాతం ఒబే చేయాలి నిన్ను అంటే, ప్యాక్ కేమ్ ద రిప్లై, 100% యూ హవ్ టు ఒబే మీ. దేవుని స్తోత్రం. కొద్దిగా ఒబే చేసి కొద్దిగా వదిలేద్దాం, కొద్దిగా లోకం, కొద్దిగా దేవుడు, కొద్దిగా ఆత్మీయత, కొద్దిగా లోకాశాలు అనుకున్నాను ఆరంభంలో. లోక జ్ఞానం కూడా ఉండాలి కదా అని అనుకున్నాను. ఏం అవసరం లేదు, నువ్వు నా జ్ఞానంతో నింపబడాలి, నా సన్నిధితో నింపబడాలి, నువ్వు నన్నే వెతకాలి, నాకు నీతో పని ఉన్నదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి విధేయత చూపాలి. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో శిలువ ధ్యానాలు నడిపించమని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను నవ్వుకున్నాను, చాలా నవ్వుకున్నట్టు నేను కూడా నవ్వుకున్నాను. ఏంటి ప్రభు ఇలాంటివన్నీ నాతో చెప్తావు, అసలు ఇది సాధ్యమా, ఎలాగూ ఉదయకాలం 4 గంటలకు ఎవరు వస్తారు ప్రభు, నన్నేమో అక్కడికి వెళ్ళమంటావు, మరి ఇంత కష్టం కదా, నేను పోవడం కూడా, నేను రావడం కూడా కష్టమే కదా, ప్రజలు రా కూడా ఇబ్బందే కదా, రామ్నగర్ ప్రజలకు అంతా నేను చూసుకుంటాను. జస్ట్ ఒబే మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ జస్ట్ ఒబే. దేవుడు చెప్పినాడు, నేను విధేయత చూపినాను. మనమందరం ఆశీర్వదింపబడుతున్నాము. దేవుని స్తోత్రం.
పట్టణానికి మేలు కలుగుతుంది. చప్పట్లు కొట్టి దేవుని ఇస్తుంది దమ్హాలలో. అవును, అబ్రహాంతో దేవుడు సెలవిస్తున్నాడు, నీ ఒక్కానొక్క కొడుకును, కుమారుని నాకు అనుగ్రహించడాన్ని నువ్వు వెనక తీయలేదు కనుక ఆకాశ మండలంలో నక్షత్రముల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను సముద్ర తీరం అందరి ఇసుక రేణువుల వలె నేను దేవిస్తాను. గాడ్ మల్టిప్లైస్ దోజ్ ఒబే హిమ్. దేవునికి విధేయత చూపాలి. ఇన్ ఎవ్రీథింగ్ ఒబే హిమ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అన్ టు హిమ్. చూడండి, యోహాన్ సువార్త 10:37-38 ఉంది, నా గొర్రెలు నా స్వరం వినం, అవి నన్ను వెంబడించు. దేవుడు చెప్పినాడా చేసేయాలి, అంతే. దేవుడు చెప్పినాడా చేసే, ఒబే హిమ్ 100%. దట్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఫర్ ఎనీ బిలీవర్ టు కమ్ ఆన్ టు ద టాప్ ఆఫ్ ద వరల్డ్. అవును, నువ్వు నా మాట శ్రద్ధగా వింటే భూ ప్రజలందరికంటే నేను నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. హెచ్చు కొరకు నువ్వేమి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవసరం లేదు. ఏ గుడ్ ప్రోడక్ట్ నీడ్స్ నో అడ్వర్టైజ్మెంట్. నన్ను అడిగితే ఒక మంచి విలువైన వస్తువుకు పెద్ద అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. నకిలీ వాటికి చాలా అడ్వర్టైజ్మెంట్ కావాలి, ఎందుకంటే దాంట్లో సత్యం లేదు. అలాగూ నీలో ఉన్న భక్తి స్వచ్ఛమైందైతే నీకెవ్వరి ప్రశంస అవసరం లేదు. ప్రభువు మెచ్చుకున్నవాడు ధన్యుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి సంపూర్ణంగా దేవునికి లొంగిపోవాలి. సంపూర్ణంగా దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు ఘనపరచబడుతున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఒబీడియన్స్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్. వెన్ యూ ఒబే గాడ్, గాడ్ గెట్స్ ద గ్లోరీ అండ్ గాడ్ విల్ ఆనర్ యూ. తర్వాత నీవు దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు. ముఖ్యంగా ఆరాధించడానికి ఆదివారము విశ్వాసులు తప్పకుండా దేవుని ఆరాధించాలి. అది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నన్ను అడుగుతే 6 రోజులు దేవుడు నీకు ఇచ్చాడు, ప్రాణాలు నిలిపినాడు, కీడు రాకుండా కాపాడినాడు, నీ రాకపోకలు దేవుడు కాపాడినాడు. నీవు తప్పకుండా ఆదివారము దేవుని ఆలయంకు ప్రాధాన్యత ఇవ్వాలి, మందిరానికి రావాలి. చాలామంది ఆదివారం దేవుని ఘనపరచడు సెపిటి. మన బిడ్డల్లో కూడా ఎవరైనా ఆరాధనకు రాకుంటే మన గుండె మండాలి. వారి కొరకు ఊపిరిన్న దాకా ప్రార్థన చేయాలి, ఎందుకంటే దే ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దే హావ్ టు సీక్ గాడ్, కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, వర్షిప్ గాడ్. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజార్హుడు, ఆయన ఘనతకు ఆరాధనకు యోగ్యుడు, స్తుతికి పాత్రుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలయంకు రావాలి. ఎందుకు రాలేదండి మీరు? ఆదివారం కనబడలేదు అని అంటే బంధువులు వచ్చినారండి. బంధువులు ఉద్ధరిస్తారా మిమ్మను మీ ఆపత్కాలంలో? ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం చెప్పండి కూడా దేవుని సత్యం, హల్లెలూయా. ఆపత్కాలం వచ్చినప్పుడు బంధువులు జారుకుంటారు, జాగ్రత్త. నీకు ఒక రోగం వస్తే నీ బంధువులు దరిదాపుకురారు. నీకు ఒక అంటురోగం రాని సొంత వారు కూడా వదిలిపెట్టేస్తారు. నీకేదైనా ప్రమాదం రాని సొంత వారు ఎవ్వరు కానరారు. గివింగ్ టాప్ ప్రయారిటీ టు గాడ్, దేవుని ఆరాధించడం ద్వారా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. యెషయా 58:13-14 వచనాలు నేను చదువుతున్నాను. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. విశ్రాంతి దినం మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోకవార్తలు చెప్పుకొనగా ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇది. హల్లెలూయా. కాబట్టి గాడ్ విల్ బ్లెస్ యు అబండెంట్లీ వెన్ యు ఆనర్ గాడ్స్ డే. ఆరాధించాలి, దేవుని దినాన్ని ఘనపరచాలి. ఇంకోటి, దేవుని ఏ విధంగా ఘనపరచాలి అన్నప్పుడు దేవుని చిత్తాన్ని నీవు చేయడం ద్వారా దేవుని ఘనపరుస్తున్నావు. వెన్ యు డూ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. అవును, దేవుని చిత్తాన్ని ఎలాగ తెలుసుకోవాలి? దేవుడు తన చిత్తాన్ని తన బిడ్డలకు తప్పకుండా బయలుపరుస్తాడు. నేను చేయబో కార్యాన్ని నా దాసుడైన అబ్రహాంకు నేను దాచేదనా? విల్ ఐ హైడ్ ద థింగ్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టు మై బిలవడ్ సర్వెంట్ అబ్రహాం అని అంటాడు. అవును, దేవునితో నువ్వు బంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన తలంపులన్నీ నీకు బయలుపరుస్తాడు. అది నా అనుభవం. ఆయన తప్పకుండా మరి ఆయన చిత్తాన్ని తన బిడ్డలకు బయలుపరుస్తాడు. నాకు మాత్రం కాదు, మీరు నాలాగానే దేవునికి అంటగట్టబడి ఉంటే ఆయన నాకు బయలుపరిచినట్టే మీకు కూడా బయలుపరుస్తాడు. ఆయన ఒకరికి పక్షపాతం
చూపి మరి ఒకరిని ద్వేషించేవాడు కాడు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికి తన తలంపులను, తన ఆలోచనలను బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాన్ సువార్త John 4:34, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చటయు, ఆయన పని తుదముట్టించటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆహారాన్ని ప్రేమించడం లేదు ప్రభు. ఎలాగైనాను నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. గెత్సమని తోటలో కూడా అంటున్నాడు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. కష్టం వచ్చినప్పుడు ఏసయ్య అక్కడ నుండి పారిపోయినాడా? అవును. వెన్ ద హవర్ కేమ్, ఆ గడియ వచ్చినప్పుడు సిద్ధపాటు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడము మరి ఆయనకు సంతోషంగా ఉన్నది. కాబట్టి దేవుని చిత్తమును నెరవేర్చడం ద్వారా ఎవరు ఘనపరచబడుతున్నారు? దేవుడు ఘనపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంకోటి, ప్రేమతో మనము నింపబడినప్పుడు కూడా మనము దేవుని ఘనపరుస్తున్నాం. ప్రేమ, ప్రేమ, ప్రేమ. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా నా హృదయం నిండుగా ప్రేమ దయచే. ప్రేమ లేకుంటే పరిచర్య చేయడం చాలా కష్టం. ఐ హ్యావ్ వాంట్ టు హ్యావ్ లవ్ ఇన్ మై హార్ట్, ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కొందరు తిడతారు, కొందరు వెనుక మాట్లాడతారు, లేని వార్తలు పుట్టిస్తారు, నిందిస్తారు, చెయ్యని నేరాలు మోపుతారు. అవును, ఇది సిలువే కదా. ఎంత చిత్తశుద్ధితో చేసినా చాలా కఠోరమైన మాటలతో గాయపరుస్తారు. అట్టి వారిని కూడా నేను ప్రేమించాలి. ఐ షుడ్ నాట్ ల్యాక్ ఇన్ మై లవ్. కారులో పెట్రోల్ అయిపోతే ముందుకు పోదు. నేను ఈ సేవలో ముందుకు సాగాలంటే నా గుండె నిండుగా యేసు ప్రేమ కావాలి. అప్పుడు ఎవరు ఘనపరచబడుతున్నారు? దేవుడు. హల్లెలూయా. తన అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, ఒప్పుకొని వదిలిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. దేవుని స్తోత్రం. ఆ క్రీస్తు మనస్సును కలిగినప్పుడు ఎంత క్షమాన్ని, ఎంత క్షమా స్వభావం యేసు ప్రభు. యూదా అప్పగిస్తాడని తెలుసు కదా, వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఆయనకు తెలుసు. ఆ 12 మందిలో ఒక యూదా ఉన్నాడని తెలుసు. ఎప్పుడు యూదాను వెళ్ళిపోమని అనలేదు ప్రభు. అది నాకు చాలా ఇప్పుడు కూడా ఆశ్చర్యాన్ని కదిలిస్తుంది. అందుకే ఆ బుక్ చదువుతున్నాను, జీసస్ ద సీఈఓ అని ఒక పుస్తకం చదువుతున్నాను. అవును, ఎప్పుడు హీ నెవర్ ఆస్డ్ జూదాస్ టు గెట్ అవుట్. హీ నోస్ వెరీ వెల్ దట్ ఈస్ అప్పగిస్తాడని తెలుసు. వారిలో సాతాను ప్రవేశించినప్పుడు తప్పకుండా వాడు అపవాదికి లొంగిపోతాడు, లోకరక్షకుని అప్పగిస్తాడు, మోసం చేయబోతున్నాడు, కపట ముద్దు పెడతాడు. అన్నీ తెలుసు ఆయన. ఏనాడు అతన్ని వెళ్ళిపోమనలేదు. పైగా మరి ప్రేమించినాడు. యోహాను 13లో అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన వారిని నేను ప్రేమించినాను, వారిని అంతం వరకు ప్రేమించినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ గెట్స్ ద గ్లోరీ. ఈ 10 కార్యాలు మనం ధ్యానించినాం. హౌ గాడ్ గెట్స్ ద గ్లోరీ త్రూ హిస్ చిల్డ్రన్. దేవుని నామము ఎలా ఘనపరచబడుతుంది. ఈ పునరుద్ధరణ దినము, దేవుని ఘనపరిచే దినం, ఆరాధించే దినం, మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో దేవుని ఘనపరచడానికి 10 అంశాల మీద మీకు దేవుని వాక్యాన్ని అందించినాను. మొట్టమొదటి, దేహము దేవుని ఆలయము, పరిశుద్ధ జీవితం ద్వారా, పాపము చేయకుండా ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. బై లివింగ్ ప్యూర్ లైఫ్స్ గాడ్ గెట్స్ ద గ్లోరీ. రెండవ చూసినప్పుడు, దేవునికి నీకు కలిగిన వాటిలో కొద్దిగా ఇవ్వడం ద్వారా దేవుని ఘనపరుస్తున్నావు. మూడవది, నీ నోటి నుండి జీవ ఫలాన్ని, స్తుతులు, స్తోత్రములు చెల్లించడం ద్వారా, యుక్తమైన మాటలు పలకడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. నాలుగవది, ప్రభు కొరకు జీవించడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. తర్వాత కష్టాల్లో కూడా ఆనందించడం ద్వారా, శ్రమల్లో ఆనందించడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆరవది, దేవుని వెతకడం ద్వారా దేవునికి ఘనత మహిమ కలుగుతుంది. ఏడవది, దేవునికి సంపూర్ణమైన విధేయత చూపడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. ఎనిమిది, దేవునికి మొట్టమొదటి స్థానం నీ జీవితంలో ఇవ్వడం ద్వారా దేవుడు ఘనపరచబడుతున్నాడు. తొమ్మిది, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నీ జీవితం ద్వారా నెరవేర్చడం ద్వారా, అట్ ఎనీ కాస్ట్ ఐ విల్ డూ గాడ్స్ విల్, గాడ్ గెట్స్ ద గ్లోరీ, దేవునికి ఘనత కలుగుతుంది. పదవది, మరి మన హృదయాలు దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు దేవునికి ఘనత కలుగుతుంది. చివరిగా వాక్యం చదివి నేను ముగిస్తాను. ఇది యోహాను పత్రికలో ఉంది, 1 యోహాను 4:17. 1 John 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టి వాడై ఉన్నాడో
మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడినవాడు ప్రేమ ఎందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. అయితే మొదట మనల్ని ప్రేమించాను. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనం ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. బై లవింగ్ వన్ అనేది అవును. వికటంగా ప్రేమించాలి. విశ్వాసులందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆయన మనలో ఉన్నాడు. మనము ఉనికి కలిగిన వారు. మనం బ్రతుకుతున్నాం, మనం చలిస్తున్నాం. యేసు స్వభావాన్ని లోకానికి జాడించాలి. ఆయనను ఘనపరుస్తున్నాము, ఆయన ఘనపరచబడాలి. దేవుని స్తోత్రం. మాదిరికరమైన క్రైస్తవ జీవితం, దేవుని ఘనపరచడానికి అంశం ప్రసంగాన్ని మీరు విన్నారు. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. ప్రభువని పరిశుద్ధ నామమున స్తోత్రం. మాదిరి గల క్రైస్తవ జీవితం అనే శీర్షిక మీద నీ దాసురాలు మాట్లాడడానికి మీరు కృపనిచ్చినారు. ఈరోజు 7వ ప్రసంగం, దేవుని ఘనపరచుట. అవును తండ్రి, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని. మరి ఈరోజు అనేక విధాలు నిన్ను ఘనపరచుటకు మేము నేర్చుకొని వెళ్తున్నాం. మమ్మల్ని నీ ఆత్మతో నింపుమని, ప్రతి విశ్వాసం మీద నీ హస్తం ఉంచి వారిని వారి కుటుంబాల క్షేమం దయచేయమని, వారిని ఘనపరచమని యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.